కార్యక్రమం ఉద్దేశంతో అయితే లక్షలాది మంది వచ్చి ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే హాజరయ్యే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారిని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఒక పక్క ఎండ, దీన్ని వెన్నెల లెక్క చేస్తూ ఎంతో మంది ఇప్పుడు చూస్తున్నాం, లక్షలాది మంది జనం తండోపతండలుగా వస్తారు, దీనికి అలా కారణం ప్రధాన కారణం ఏంటి? తెలుగు ప్రజల యుగ పురుషుడు రాముడు కృష్ణుడు అంటే దేవుడు ఎలా ఉంటారు మనకు తెలీదు. ఆ రూపాన్ని నందమూరి తారక రామారావులో చూసుకున్న తెలుగు ప్రజల పండగ రోజు ఈరోజు, పసుపు పండగ రోజు ఈరోజు. గోదావరి వరదలు మరి ఆగస్టు సెప్టెంబర్లో వస్తాయి, కానీ జన వరద ఈరోజే రాజమండ్రికి వచ్చిందా అన్న విధంగా ఉంది ఈ ప్రాంతం అంతా చూస్తుంటే. ఇలా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ రాజమండ్రిలో మహానాడు 2023 మరి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మరి 100వ సభ జరుగుతుంది ఈరోజు. చూడండి, యో జగన్మోహన్ రెడ్డి గాలికి ముఖ్యమంత్రి అయ్యావు, గాలికి ప్రభుత్వం వచ్చింది నీది, నువ్వు గాలిలో కొట్టుకుపోతావు, ఈ జనం గాలిలో కొట్టుకుపోవడం ఖాయం. 2024 మహానాడులో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ బాబు గారు యువ గలం మన గలం ప్రజాగలం మీద ఈ రాష్ట్రం అధికారం చేయడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఉన్న ధ్వంసం అయిపోయిన ఈ రాష్ట్ర ప్రజలు, యువత మహిళలు, కార్మికులు, కర్షకులు ఎంతమందినయ్యా మోసం చేసావు నువ్వు, పాదయాత్ర చేసి మరి అందరిని తలలు నివిరి ఎంత మోసం చేసావయ్యా, అన్ని ధ్వంసం చేసేసావు, ఆస్తులు కొలగట్టేశావు, ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాజు అంటే తండ్రి లేని కుటుంబాలకు చేసేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రజలు తవిరి తవిరి కొట్టే రోజు ఉంది. ఈ రోజు ఈ సభను చూస్తుంటే ఈరోజు అధికారంలో వచ్చింది, నీకు దమ్ముంటే రా. మా తరపున చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేశారు నిన్న కొత్తగా మళ్ళీ 2023లో మరి జాతీయ అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు, నీకు దమ్ముంటే ఎలక్షన్కి వస్తే ఈ రోజు 160 నుంచి 165 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. ఈ రాష్ట్ర ప్రజలని సమర రక్షించేది, ఈ రాష్ట్ర ఆస్తులు రక్షించేది, ఈ రాష్ట్ర మానవులు రక్షించేది ఒక చంద్రబాబు నాయుడే. నువ్వేం చేసావయ్యా, ఒక మద్య నిషేధం అన్నావు, ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు. మద్య నిషేధం లేదు, అమరావతి రాజధాని లేదు, నువ్వు కోస్టల్ కారిడార్ లేదు, రైల్వే జోన్ లేదు, ఇవాళ పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు, ఇవాళ ఎలక్ట్రికల్ ధరలు ఎంత దూరమో, ఇవాళ చెరువులు వ్యవసాయదారులు అందరూ కూడా సర్వనాశనం అయిపోయి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు ఒక దిక్చూసిగా కనపడుతున్నాడు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. నందమూరి తారక రామారావు గారు మరి ఆయన మరి ఎక్కడున్నా సరే దేవుడు తెలుగు ప్రజలకి, ఆయన సాక్షిగా ఈ ప్రజల సాక్షి, ఈ ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ శ్రీ ఈ ప్రజలు సంతోషకరమైన దగ్గర చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం, సవాల్ చేస్తాం, మేము హామీ ఇస్తాం. యువత, మహిళలు, రైతులు, ఇవాళ కార్మికులు ఎంతమంది అయ్యా నాశనం అయిపోయింది వల్ల వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశ ప్రభుత్వం ఖాయం రావడం ఖాయం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావడం ఖాయం. యువత లోకేష్ గారు ప్రతి మనిషిని అధికార పార్టీ నాయకులు నాలుగు రాజధానులు అంటూ ముందుకు వచ్చారు, అయితే నాలుగు రాజధానులు కాదు ఒక రాజధాని అమరావతి ఉంటుంది బాగుంటున్నారు, అది ఎలా ఉంటుంది బాగుంటుంది? దుర్మార్గుడు ఆయన, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. 30 ఎకరాలు కాదు 30 ఎకరాలు అసెంబ్లీలో చెప్పిన ఒక దుర్మార్గుడు ఇవాళ మాట తప్పి నాలుగు రాజధానులు ఏం చేస్తావయ్యా, నాలుగు ఇటుకలు వేయలేకపోతున్నావు, ఒక గోయి పూడ్చలేకపోతున్నావు, ఒక కాల తగలపోతున్నావు, ఒక చెరువు తగలపోతున్నావు, ఒక మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నావు, ఒక కరెంట్ ఇవ్వలేకపోతున్నావు, ఒక రైతు న్యాయం చేయలేకపోతున్నావు, ఒక మహిళకి న్యాయం చేయలేకపోతున్నావు, ఒక యువతకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నావు. నువ్వు నాలుగు రాజధానులు ఏం కడతావయ్యా, నీకు బుద్ధి ఉందా? నిన్ను నీ చెల్లి తల్లి నమ్మట్లేదు, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి రోజు రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.